మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మార్గమానస్తు వైదేహీం సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమానరిసూదనః. 9:3 అక్కడ ఉన్నాం. ఆయన హనుమంతుడు అంతటా చక్కర్లు కొడుతున్నాడు. మీరు చక్కర్లు కొట్టడం అనే మాట విన్నారా? అది చక్రామా నుంచి వచ్చింది. చక్రామ పరి ఉపసర్గ. చక్రామ అంటే చక్కర్లు కొట్టాను. ఓకే, పరి అంటే అంత చుట్టూ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు ఆయన వెతుకుతోను. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఆ రాక్షసుల యొక్క నివాస గృహములన్నీ చాలా గొప్పవి, ఉత్తమమైన గృహములు, ప్రసాదములు. వాటిని అన్నింటినీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆఖరికి ఆయన రావణరాజు యొక్క, రావణాసురుని యొక్క నివేశనము, నివాస గృహానికి వచ్చినాడు. ఇంతకుముందు ఒకసారి తిరిగాడు. ఇంతకుముందు ఒకసారి ఓ చక్కెర అయింది, ఇంకో చక్కెరం. పరిచక్రమా కదా, ఒక చక్కెరతో సరిపడదు, మళ్ళీ ఇంకో చక్కెరం. పుష్పక విమానం కూడా ఒక చక్కెర కాదు, 2-3 చక్కెరలు. అలాగే రావణాసురుని భవంతి ప్రసాదము కూడా 2 చక్కెర అయి ఉంటుంది. రాక్షసీభిశ్చ పత్నీభీ రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం. 6 శ్లోకం దగ్గర ఉన్నాను. నేను శ్లోకం అంటూ ఉండగానే మీరు పట్టేసుకుంటూ ఉండాలి దాన్ని. సో ఆయనకి రావణాసురుడు పాలిగమి, అనేక మంది భార్యలను కలిగి ఉంటాడు. పాలిగమి అన్నది ఈనాటికి ప్రపంచంలో ముస్లింసు, మార్మన్స్ అని ఉన్నారు అమెరికాలో, వీళ్ళిద్దరూ మిగిలి ఉన్నారు. పాలిగమీని ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళు. ప్రాచీన కాలంలో అందరూ పాలిగమీని ప్రాక్టీస్ చేసేవారు. దానికి కూడా ఏవో కొన్ని సామాజిక కారణాలు ఉండుంటాయి. స్త్రీ జనం అధికంగా ఉండడం, పురుషులు తక్కువగా ఉండడం, ఇలాంటివి ఏవో కొన్ని సామాజిక కారణాలు ఉండడం. తర్వాతి కాలంలో ఆ రేషియోస్లో మార్పులు అది రావడము, వాటెవర్, అందరికీ ఉంది పాలిగమి. హిందువుల్లో ఉండేది, దశరథ మహారాజు సంగతి మీకు తెలుసు కదా. ఒక రకంగా రాముడు పాలిగమికి స్వస్తి చెప్పినాడని చెప్పవచ్చు. ఏకపత్ని వ్రతము అనేది ఒక వ్రతం. మామూలుగా అయితే ఏకపత్ని ఉండేది కాదనమాట. కేవలం ఆ వ్రతాన్ని చేపట్టిన వాళ్ళు, అంటే ఆ కఠోరమైన నిర్ణయాన్ని తమ జీవితంలో ఆచరించిన వాళ్ళు మాత్రమే ఒక భార్యతో సంతోషపడేవారని అర్థం దానికి. ఏకపత్ని వ్రతము అంటే ఇట్ ఇస్ అన్ ఎక్సెప్షన్, నాట్ రూల్. ఒకే భార్యను కలిగి ఉండడం అంటే బహుభార్యాత్వము, ఇట్ ఈస్ ద రూల్ అన్నమాట. ఆ పరిస్థితి రాముని తరువాతి కాలంలో మారిందని మనం అనుకోవచ్చు. సో వాటెవర్, రావణాసురుడైతే అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి, లెక్కే లేదు. ఎంతమంది ఉన్నారో కూడా చెప్పడం కష్టం, ఆయన కూడా గుర్తు ఉండదు. సో ఆయన ఈ భార్యలందరినీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడంటే, అందరూ కూడా రాజకన్యకలే. అంటే ఏదో ఒక రాజ్యం ఉంటుంది, దానికి ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి అమ్మాయి ఉంటుంది, రాజకుమారి అని అంటారు. ఆ అమ్మాయి ఈ రాజు ఇతడుగాడు వెళ్ళి అతనితో స్నేహం చేస్తాడు. ఆ రాజుతో స్నేహం చేసి ఆ రాజకుమార్తెని పెళ్ళాడతాడు. ఒకవేళ అవతల వాడు స్నేహం చేయడానికి ఇష్టపడకపోతే వాడిని మొత్తి, వాడిని ఓడించి, లేకపోతే వాడిని చంపి ఆ రాజకుమార్తెని పెళ్ళాడడం, ఇది వీడి పని, ఈ రావణాసురుడి పని. ఈ విధంగా సంవత్సరంలో 1-2 పెళ్ళిళ్ళు లెక్క వేసుకున్నా, గత 20-30 ఏళ్లలో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఏమో, ఈ రాజకుమార్తెలందరూ కూడా అతని యొక్క ప్రసాదంలో ఉన్నారు. నిండి ఉన్నది ఆ ప్రసాదం. అయితే మరి ఇంతమంది రాజకుమార్తెలు భార్యలుగా ఉంటే అక్కడ ఎకానమీ సమస్య రాదా, ఆర్థిక సమస్య రాదా అంటే రాదన్నారు. ఎందుకంటే రావణాసురుని దగ్గర చాలా పెద్ద సంపద గలదు. యాహి వైశ్రవణే లక్ష్మీ,
లక్ష్మీ అంటే లక్ష్మీదేవి ఒక ఆవిడని అర్థం కాదండి, సంపద అని అర్థం. ఇక్కడ ఇంతకుముందు పద్మిని పద్మహస్త అని ఇంతకుముందు శ్లోకంలో రావణాసురుడు పుష్పక విమానం లోపల పెట్టుకున్న ఒకనొక చిత్రము లక్ష్మీదేవి అని చూసి ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ అంటే సంపద అని అర్థం. కుబేరుని వద్ద ఎంత సంపద గలదో, చంద్రుని వద్ద ఎంత సంపద గలదో. చంద్రుడు దేవత, ఆయన దగ్గర చాలా సంపద గలదు అని పురాణాల్లో మనకి కథల్లో చెప్తారు. అలాగే ఇంద్రుడు, హరివాహనుడు అంటే ఇంద్రుడు. సో ఇంద్రుని వద్ద ఎంత సంపద గలదో అంతటి సంపద రావణాసురుని గృహంలో కూడా ఉన్నది. తరిగిపోదు ఆ సంపద, అలాగే నిత్యంగా ఉంటుంది. తరిగిపోదు అంటే నిత్యము, తొలగిపోదు అనపాయిని, అది తొలగిపోదు, వెళ్ళిపోయేటువంటిది కాదు. అపాయిని ఆగమాపాయిన అని మన గీతలో కూడా వస్తుంది ఆ పదం, చూసారా? అది రామాయణం నుంచి వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్, ఆగమాపాయిన అనిత్యా. ఏది తొలగిపోతుందో అది అనిత్యము, ఇది నిత్యం అనపాయిని. సో తొలగిపోదు అది నిత్యమైన సంపద, అంతటి సంపద మన దగ్గర ఉన్నది. యాచ రాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావారుద్ధి రక్షో గృహేష్విహ. ఒక రావణాసురుడే కాదు, అతని అనుయాయులందరైన రాక్షసులు, ప్రహస్తుడు, విభీషణుడు ఇత్యాదులు, లేకపోతే కుంభకర్ణుడు ఇత్యాదులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా గొప్ప సంపద కలదు. అంటే కుబేరుడు, యముడు, వరుణుడు మొదలైన దిక్పాలకుల దగ్గర ఉండే సంపదతో సమానమైన సంపద, లేదా ఒకప్పుడు అధికమైన సంపద. తాదృశి తద్విశిష్టావా, సమానమైనది లేదా అధికమైన సంపద వీళ్ళందరి దగ్గర కూడా ఉంది. రావణాసురుడి దగ్గర ఉండడం ఇంకా ఆశ్చర్యమే ఉంది. పరేణ తపసాలేభే యత్ కుబేర పితామహాత్ కుబేర మోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వర. కుబేరుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఏ సంపదని, గొప్ప గొప్ప వస్తువులని సంపాదించుకున్నాడు, తపస్సు చేసి సంపాదించాడు ఆయన. వీడు ఈ రావణాసురుడు వెళ్ళి కుబేరుణ్ణి నాలుగు మొత్తులు మొత్తి ఓజస, వాడిని మొత్తి అతని దగ్గర ఉన్న సంపదనంతని కూడా లాక్కొచ్చి తన ప్రసాదంలో పెట్టుకున్నాడు. చాలా అనేక గొప్ప సంపదలు చూడండి. 17వ శ్లోకం చూడండి. విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాఘనైః నిస్తులాభిశ్చ ముక్తాభిః తలేనాభి విరాజితం. ఈ రావణాసురుడు ఉండేటువంటి అంతకుముందు శ్లోకం ఒకటి చూడండి. పరేణ, అది చూశాము. ఈ రావణాసురుని యొక్క నివాసం ఎలా ఉందో వర్ణిస్తున్నారు చూడండి. దాంట్లో పగడములు, విద్రుమము అంటే పగడముల కెంపులు, కెంపులు రంగురంగుల మణులు, విచిత్రము అంటే రంగురంగులు, చాలా విలువైన మణులు. తర్వాత వాటి క్యారెట్ అంటారా, క్యారెట్ బరువు ఎక్కువ, మహాఘనైహి, చాలా విలువైనవి, చాలా ఎక్కువ క్యారెట్ ఉన్నటువంటివి. తర్వాత పోల్చ శక్యము కాని ముత్యములు, అంటే అక్కడ ఉన్న ముత్యముల వంటి ముత్యములు ఇంకెక్కడా లేవన్నమాట. వీటన్నిటితోటి ప్రకాశిస్తున్నటువంటి ఆ గృహము, ఆ రావణాసురుని యొక్క గృహము, దాన్ని వర్ణిస్తూ పై శ్లోకంలో జాలవాతాజనైర్యుక్తం అంటూ ఆ కిటికీలకి ఆ ఫ్రేమ్స్, బంగారు ఫ్రేమ్స్, స్ఫటికంతో చేసిన ఫ్రేమ్స్ అని అలా వర్ణించారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కూటాగారైర్ వరాకారైర్ వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్యమారురోహ మహాకపి. వెతికిందే వెతుక్కోవడం, ఏదైనా వస్తువు పోతే ఎలా వెతుక్కుంటారండి? బీరువాలో చూస్తారు, కనపడదు. డ్రాయర్లో చూస్తారు, కనపడదు. ఒంటింట్లో చూస్తారు, కనపడదు. మళ్ళీ బీరువా దగ్గరికి వస్తారు, వచ్చి మళ్ళీ బీరువా అంతా ఇంకోసారి కింద మీద వేసి వెతుకుంటారు. ఆయన కూడా అలాగే వెతుక్కుంటున్నాడు పాపం. సో మళ్ళీ ఆ విమానం, పుష్పక విమానాన్ని మళ్ళీ ఇంకోసారి ఎక్కాడు. ఆ విమానము అనేకములైనటువంటి బాల్కనీస్ తోటి, అంటే విమానంలో కూడా లెవెల్స్ ఉంటాయన్నమాట, ఆ లెవెల్స్ ఉన్నాయి.
చాలా అందమైన ఆకారములతోటి ఉన్నది, అనేకములైన సుందరమైన అలంకారములను చేసి పెట్టుకున్నారు. తర్వాత ఆ విమానం లోపల అనేకములైన భోజన సామాగ్రి కలదు. ఇక్కడ టీకాకారుడు ఏమంటాడంటే, పుష్పక విమానం 2 సార్లు చూడడం అయింది కనుక ఆ తర్వాత వస్తున్నది వర్ణన విమానం కాదది, విమానము వంటి, విమానమును పోలిన ఒక శాల, భోజనశాల, విమానాకారంగా కట్టిన ఒక భోజనశాల, దాన్ని వర్ణిస్తున్నారు. అక్కడ వెతుకుతున్నాడు. రామాయణంలో రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్, బార్ రెస్టారెంట్ అండ్ క్యాబరే, మూడింటి వర్ణన ఉన్నది. రెస్టారెంట్ వర్ణన భరద్వాజ విందు అయోధ్యకాండలో వస్తుంది. భరతుని యొక్క సైన్యానికి భరద్వాజ మహర్షి విందిస్తాడు, అది రెస్టారెంట్, అక్కడ వస్తుంది వర్ణన. ఇక్కడ రామాయణంలో బార్ అండ్ రెస్టారెంట్ వర్ణన వస్తుంది, ఇప్పుడు రాబోతోంది. బార్ రెస్టారెంట్ అండ్ క్యాబరే వర్ణన కూడా ఉందో చోట, ఎక్కడో ఉంది, ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు చెప్తా. ప్రస్తుతానికి బార్ అండ్ రెస్టారెంట్ వర్ణన వస్తుంది. అంటే మానవులు భోగాల్ని అనుభవిస్తారు, డబ్బున్న వాళ్ళు అనుభవిస్తారు. మరి సీతాదేవిని వెతుక్కుంటున్నప్పుడు ఇవన్నీ కూడా హనుమంతుడి కంటపడ్డాయి. తత్రస్థ సర్వతో గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రం రూపవంతమివానిలం. ఆ భోజనశాల, సో ఆయన అంటే విమానంలో కూర్చున్నట్ట, ముందు పుష్పక విమానం ఎక్కి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే ఆ సమీపంలో ఉండేటువంటి భోజనశాల నుండి మంచి సుగంధ పరిమళములు గాలి ఈయనకు సోకినది. ఆ గాలి దేని నుంచి వస్తుంది, అనేక ఆహార పదార్థముల నుండి, అనేక పానీయముల నుండి వచ్చిన గాలి సుగంధము, అది ఈయన ముక్కులకు సోకి తల తిరిగినంత పని అయింది ఆయనకి. అమ్మ బాబో, ఏమిటి ఇంత సుగంధ పరిమళము అని. ఆ గాలి ఎలా ఉందంటే, గాలికి రూపం ఉండదు, గాలి కంటికి కనపడదు, కానీ ఈ గాలి ఎంత బలంగా పరిమళంతో నిండి ఉన్నదంటే కంటికి కనబడుతోందా అన్నంత బలంగా ఈ గాలి వీచుచున్నది, పరిమళముతో నిండిన గాలి, అది ఈయన ముక్కులకు సోకినది. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ తత్రయత్ర సరావణ. మళ్ళీ కాళిదా వాల్మీకి మహర్షి ఉపమానాన్ని వేస్తారు. ఆ పరిమళ వాయువు, ఆ పరిమళము గంధము, అది ఎలా ఉందిటంటే, ఒక బంధువు మరి ఒక బంధువుని రండి ఇలా రండి అని పిలుస్తున్నట్లుగా ఉంది ఆ వాయువు. బంధువు ఇంటికి వచ్చిన బంధువు, రండి దయచేయండి, ఇది భోజనశాల, రండి ఆ టేబుల్ మీద కూర్చోండి, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, ఆ కుర్చీలో కూర్చోండి, ఈ ప్లేటు వేసి మీరు ఈ నీళ్లు ఈ ప్లేటు ఇవన్నీ మీకోసమే పెట్టినాము దయచేయండి అని వడ్డిస్తారు. చూసారా, ఆ రకంగా ఈ పరిమళ గంధముతో, పరిమళముతో కూడిన వాయువు, ఆ గాలి హనుమంతుణ్ణి అయ్యా దయచేయండి అలా లోపలికి రండి అని పిలిచినట్లుగా ఉన్నది ఆ గాలి, అంత గొప్పగా ఉన్నది. తతస్తాం ప్రస్థితశాలాం అంటే, వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఆ పుష్పక విమానాన్ని విదిలిపెట్టి, ఏముందా దాంట్లో ఏం లేదు కదా, ఇంకా ఆ శాలలో ప్రవేశించాడు, భోజనశాలలో ప్రవేశించాడు. డైనింగ్ హాల్, చాలా పెద్ద హాల్ అండి అది. దదర్శ మహతీం శివాం, చాలా మంగళకరముగా ఉన్నది, చాలా పెద్ద హాల్ అది. రావణస్య మహాకాంతాం కాంతామివ వరస్త్రియం. రావణాసురుడికి ఆ హాలు ఎంత ప్రీతిపాత్రమైనదంటే, ఒక అందమైన భార్యయందు ఎంత ప్రీతి ఉంటుందో ఆ డైనింగ్ హాల్ మీద కూడా అంత ప్రీతి గలదు అని అలా వర్ణించారు వాల్మీకి అలా వర్ణించారు. కొంతమందికి భోజన ప్రియులకు భార్యపై ప్రేమ ఉంటుంది, ఏమీ సందేహం లేదు, కానీ భార్యతో పాటుగా కిచెను, ఆ డైనింగ్ టేబుల్, అక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజన సామాగ్రి, వాటి మీద భార్య మీద ఉన్నంత ప్రేమ ఉంటుంది, ఏం తక్కువ ఉండదు. ఒకవేళ భార్య కనుక ఆ ఏర్పాటు సరిగ్గా చేయకపోతే చికాకు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా సమానంగా ప్రేమను
కలిగి ఆయనకు కలిగి ఉంటాయి. ఈ రావణాసురుడు కూడా ఈ హాలు, ఈ భోజన డైనింగ్ హాలు పద్ధతి చూస్తే భార్య ఆయనకి నచ్చిన వరస్త్రీ మందోదరి, ఆమెపై ఎంత ప్రేమయో ఈ డైనింగ్ హాల్ మీద కూడా అంతే ప్రేమ ఉండి ఉంటుందని అనిపించింది ఆ హనుమంతులకి. ముందుకు వెళ్ళండి. స్తంభై పక్షైరివాత్యుచ్చై దివం సంప్రస్థితామివ. ఆ హాలులో రూఫ్కి పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి, అంటే హై రూఫ్ అన్నమాట. హై రూఫ్, పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి, ఎన్నెన్నో స్తంభాలు ఉన్నాయి. ఈ ఆ హాల్ ఎలా కనపడింది అంటే ఈ స్తంభాలే రెక్కలుగా చేసుకుని ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉందా అన్నట్లు ఉన్నది. మహత్యా కుథయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయ. ఆ హాల్ అంతా కూడా బ్రహ్మాండమైన కార్పెట్, వాల్ టు వాల్ కార్పెట్ పనిచేశారు. ఆ కార్పెట్ మీద బొమ్మలు, బొమ్మలు ఏమిటో తెలుసిన, పృథివీ లక్షణములు. అంటే మీకు ఏదైనా అడవికి వెళ్ళారంటే కొన్ని ఏ లక్షణాలు కనపడతాయి, చెట్లు, తీగలు, పువ్వులు, పక్షులు ఇవన్నీ కనపడతాయి. ఆకాశం పైన అగో ఆ నేలపై కనపడే ఈ బొమ్మలన్నీ ఆ కార్పెట్ మీద ఉన్నాయి. ఆ మొత్తం పృథివీ యొక్క ఒక మోడల్ అక్కడ పెట్టారా అన్నట్టుగా ఆ కార్పెట్ మీద మంచి అందమైన బొమ్మలు ఉన్నాయి. బ్రహ్మాండమైన వాల్ టు వాల్ కార్పెట్ తోటి ఆ డైనింగ్ హాల్ శోభిస్తూ ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళండి. పరార్ఘ్యాస్తరణోపేతాం రక్షోధిపనిషేవితాం ధూమ్రామగురు ధూపేన విమలాం హంస పాండురాం. ఆ హాల్లో, హాల్లోకి వెళ్ళే దారిలోనూ, హాల్కి అవతల వైపు, కుడివైపు, ఎడమవైపు అంతటా కూడా మంచి విలువైన కార్పెట్లని పరిచి ఉన్నారు. హాలు మధ్యలో మాత్రమే కాదు, చుట్టుపక్కల కూడా. రాక్షస రాజు అయినటువంటి రావణాసురుడు ఆ డైనింగ్ హాల్కి వచ్చి భోజనాలు అవి చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇప్పుడైతే నిద్రపోతున్నారు అందరూ, రాత్రి బాగా లేట్ అయిన తర్వాత వెళ్ళాడు ఈయన. ఏ ఒంటి గంటకో ఎప్పుడో వెళ్ళి ఉంటాడు ఆ హాల్ దగ్గరికి. ఆ లోపల అగరుబత్తీల యొక్క ధూపముతో నిండి ఉన్నది. తర్వాత ఆ హాల్ ఎలా ఉందంటే వాల్స్, రూఫ్ అన్నీ కూడా వైట్ పెయింట్ వేయడంతో హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత స్వచ్ఛంగా హాల్ ప్రకాశిస్తోంది. తాం శోకనాశినీం దివ్యాం శ్రియసంజననీమివ. ఆ హాల్ ఎలా ఉందంటే డైనింగ్ హాల్, దాన్ని చూస్తుండగానే మనస్సులో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా అవతలికిపోతుంది, మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది అన్నట్టుగా ఉన్నది. తర్వాత లక్ష్మీదేవి బహుశా ఇక్కడే పుట్టిందేమో అన్నట్టుగా కూడా ఆ హాలు ప్రకాశిస్తోంది. తర్వాత ఆ హాల్ గురించి చెప్తారు చూడండి. ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తు పంచ పంచభిరుత్తమై తర్పయామాసత్మతేవ తదా రావణపాలిత. ఆ హాల్లోకి మీరు వెళ్ళగానే ముక్కులకి అగరు ధూపము ముక్కులకి తాకుతుంది, చల్లని గాలి చర్మానికి తాకుతుంది, మంచి రుచ్యములైన పదార్థములతోటి టేబుల్ నిండి ఉంటుంది. దాంట్లో ఏ పదార్థం తీసుకున్నా మీ నాలుకకి ఎంతో ఆనందం కలుగుతుంది, రుచి కలుగుతుంది. కళ్ళతో చూడడానికి చాలా దివ్యమైన అలంకారములతో నిండి ఉన్నది. ఇంకా తర్వాత కాళ్ళకి ఆ కార్పెట్ ఎలా తగులుతుందంటే హంసతూలిగా తల్పం మీద నడుస్తున్నంత మెత్తని కార్పెట్. మొత్తానికి ఐదు ఇంద్రియములకు శబ్దస్పర్శ రూపరస గంధములనే ఐదు విషయములు ఐదు ఇంద్రియములను తృప్తిపరుస్తూ ఉన్నది ఆ హాలు. ఆ హాలు తల్లిని పోలి ఉన్నది అన్నారు. తల్లి పిల్లవాడిని ప్రేమగా సాకుతుంది, స్పర్శ ముద్దు పెట్టుకోవడం ఇలా చేస్తుంది, పిల్లవాడికి మంచి అందం, మంచి పుష్టికరమైన ఆహారాన్ని అందజేస్తుంది, సుగంధము చెట్లగా అగరబత్తి అవి పెడుతుంది. సో ఈ విధంగా పిల్లవాడి ఐదు ఇంద్రియములకు తల్లి ఏ విధంగా తృప్తిని కలిగిస్తూ ఉంటుందో ఈ హాలు దాంట్లో ప్రవేశించినటువంటి జనులకు ఆ విధమైన తృప్తిని, కేవలం పొట్టకి మాత్రమే కాదు ఐదు ఇంద్రియాలకి కూడా తృప్తిని కలిగిస్తూ ఉన్నది. చూడండి ఎలా వర్ణిస్తారో వాల్మీకి. కొంచెం ముందుకు వెళ్ళండి. క్షీణాన దీపానాంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత.
హనుమంతుడు అనుకున్నట్ట, ఈ మహల్ ఉందే, ఈ మహలు చుట్టూ గోడలకి అమర్చిన దీపముల కాంతులు, రావణాసురుని యొక్క తేజస్సు, తర్వాత అక్కడ నివసించే స్త్రీల యొక్క భూషణముల యొక్క ప్రకాశములు, ఎటు చూసినా వెలుగులు వెలుగులు వెలుగులు. రావణాసురుడు వెలుగు, ఆ అంతఃపుర స్త్రీలందరి యొక్క ఆభరణముల వెలుగులు, ఈ హాలులో చుట్టూ పెట్టిన దీపముల వెలుగులు, ఈ వెలుగులన్నీ కలిసి ఒక అద్భుతమైన మహలు అగ్నిహోత్రముతో నిండి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది. ప్రదీప్త అద్భుతమైన మహల్ నిండా అగ్ని జ్వాలలు కనుక వస్తుంటే ఆ మహలు ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తుందో, రైట్ సెన్స్లో తీసుకోవాలి ఉపమానాన్ని, ఆ విధంగా ఆ మహలు ప్రకాశిస్తోంది. 34 పరివృత్తే అర్ధరాత్రేతు, అర్ధరాత్రం దాటిపోయిందండి. చూసారా, 12 దాటిపోయి 1 గంట దరిదాపులకు వచ్చేసారు హనుమంతుడు. ఆ టైం అక్కడికి వచ్చేప్పటికి పాన నిద్రావశంగతం క్రీడిత్వోపరతం రాత్రౌ ప్రసుప్తం బలవత్తదా. ఆ హాల్లో అర్ధరాత్రి దాటిపోయింది, ఆయన వచ్చేప్పటికి అక్కడ ఉన్న జనులందరూ కూడా నిద్రపోతున్నారు. వాళ్ళ నిద్రకి హేతు ఏమిటంటే అది నిద్రపోయే టైం కనుక నిద్రపోతున్నారు. పానీయములను, వైన్ మొదలైన వాటిని బాగా సేవించి ఉన్నారు కనుక అది కూడా నిద్రను అధికం చేస్తాయనుకుంటా ఆ రకంగా నిద్రపోతున్నారు. పైగా డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇది క్యాబరే అని చెప్పాను కదా, ఇదే, ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. సో రెస్టారెంట్ ఇది, క్యాబరే కూడా పెట్టుకోండి. వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాము డ్యాన్సులు చేసి అలసిపోయి ఉన్నారు కాబట్టి అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. హనుమంతుడికి అనుకూలమేది, తత్ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దాంతర భూషితం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. మీరు ఆలోచించండి, ఎంతోమంది అంతఃపుర స్త్రీలు రాణులు వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అది ఎలా ఉందిటంటే మీరు ఆలోచించండి, ఒక సరస్సు నిండా పద్మాలు, పద్మాల చుట్టూ హంసలు తుమ్మెదలు, ఆ సరస్సు ఎంత అల్ల కల్లోలంగా ఉంటుంది. ఇంతట్లోకి చీకటి అర్ధరాత్రి అయిపోయి ఈ తుమ్మెదలన్నీ వాటి స్థానాలకు వెళ్ళిపోయాయి, హంసలన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళి విశ్రమిస్తున్నాయి, పద్మాలు కూడా ముడుచుకుపోయి ఉన్నాయి. అప్పుడు ఆ సరస్సు ఎలా ఉంటుంది? అంతకుముందు సరస్సుతో పోలిస్తే ఇప్పుడు సరస్సు ఎలా ఉంటుంది? అలా ఉంది ఆ హాలు. అంతకుముందు అల్లకల్లోలము, ఇప్పుడు అంతా నిశ్శబ్దమే. భూషణములు కూడా నిశ్శబ్దమైపోయాయి, అసలు కదలిక లేకుండా, ఏ శబ్దములు లేకుండా ఉన్నాయి. అలాంటి హాలులో, అలాంటి ప్రసాదము హాలు, ఆ చుట్టుపక్కల గదులు ఎలా పడితే అలాగా అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తాసాం సంవృత దాంతాని మీలితాక్షీణి మారుతి అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. ఎంతోమంది స్త్రీలతో నిండి ఉంది ఆ భవనము, ఎక్కడ గదుల్లో హాలులో ఎక్కడ పడితే అక్కడ. ఈయన వెళ్ళి వాళ్ళందరి ముఖాలని పరీక్షగా చూసుకుంటున్నాడు. పిల్లిలా వెళ్ళి వాళ్ళలో కొందరి వాళ్ళు నిద్రపోతుంటే ఆ పళ్ళు కొద్దిగా నోరు తెరిచిన కారణంగా దంతములు కనపడుతూ ఉన్నాయి, కానీ కళ్ళు మాత్రం మూసుకుని ఉన్నాయి. వారి ముఖము నుండి పద్మము యొక్క సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి ఆ ముఖములు. అటువంటి సుందరమైన యువతుల యొక్క ముఖాలన్నిటినీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి సీతాదేవి ఎక్కడైనా ఉందేమో అని వెతుక్కుంటున్నాడు పాపం ఆయన. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునఃసంవృత పత్రాణి రాత్రావివ బభుస్తదా. ఈ రాణివాసంలోని రాణుల ఆ సమావేశం ఎలా ఉందిటంటే, ఒక సరస్సులో ఉదయం పద్మాలన్నీ చక్కగా వికసించి రోజంతా ప్రకాశించి సాయంకాలం సూర్యుడు అస్తమించగానే ఈ పద్మాలన్నీ మళ్ళీ ముడుచుకుపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇటు అటు గెంతులు వేసి
పద్మము వంటి ముఖములు కలిగిన యువతులందరూ కూడా రాత్రి నిద్రకి 12 అయ్యేపటికి అలసిపోయి పద్మాలు ముడుచుకుపోయినట్టుగా ఎవరికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పడుకుని నిద్రపోతూ ఉన్నారు. అంచేతే చెప్పే మీకు బార్ అండ్ రెస్టారెంట్ అండ్ క్యాబరే, దట్ ఈస్ ది డిస్క్రిప్షన్, దట్ ఈస్ కమింగ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. సాతస్య శుశుభే శాల తాభిస్త్రీభిర్విరాజిత శరదీవ ప్రసన్నాద్యౌస్తారాభిరభిశోభిత. విశాలమైన హాలు, చుట్టుపక్కల గదులు, డైనింగ్ రూమ్స్, వీటన్నింటిలో ఎంతోమంది రాణులు నిద్రపోతూ ఉంటే ఆ హాల్ ఎలా, ఆ భవనం ఎలా ఉందిటంటే శరత్కాలమునందరి ఆకాశము అర్ధరాత్రిపూట నక్షత్రముల గుంపులతో ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తుంది. ఎప్పుడైనా ఆకాశం కేసి చూశారా? అలాంటి అలవాటు ఉందా? ఆకాశము, చంద్రుడు, నక్షత్రములు, వినీలాకాశము, ఇవన్నీ కూడా వాటిని చూడడం, ఆస్వాదించటం, ఇది ఒక రసదృష్టి ఉన్నది. రసపోషణ ఉండద్దండి జీవితంలో. రసపోషణ లేకపోతే జీవితం నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ఆ ఆకాశము, వినీలాకాశము నక్షత్రములతో నిండి ఉన్నది ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో ఆ రావణాసురుని అంతఃపురం అలా ప్రకాశిస్తుంది. సచతాభిపరివృత శిశుభే రాక్షసాధిప యథా హ్యుడుపతి శ్రీమాంస్తారాభిరివ సంవృత. ఆ మహల్లో ఇంతమంది అందమైన రాణులు అందరూ నిద్రిస్తుంటే, నక్షత్రాల్లా ప్రకాశిస్తుంటే, వారి మధ్యలో రావణాసురుడు ఎలా ప్రకాశిస్తున్నాడంటే, శరత్కాలమునందలి వినీలాకాశములో చుట్టూ నక్షత్రములతో కూడి ప్రకాశించే చంద్రుడు వలె ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళండి. వ్యావృత్త కచపీన స్ర ప్రకీర్ణ వరభూషణ పానం వ్యాయామ కాలేషు నిద్రోపహత చేతస. ఆ రాణులందరూ కూడా వారి దేహములు, మనస్సులు, ఇంద్రియములు కూడా నిద్రచేత పరాజితములై ఉన్నవి. అంటే నిద్రలోకి జారుకున్నారు పూర్తిగా. ఎందుకంటే వాళ్ళు నిద్రలోకి ఎందుకు, అంత గాఢ నిద్రలోకి ఎందుకు వెళ్ళిపోయారంటే, బాగా అలసట పొంది ఉన్నారు డ్యాన్స్ కారణంగా. తర్వాత మద్యమును కూడా సేవించి ఉండడం చేత వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ నిద్రలోకి వెళ్ళిపోయేప్పుడు వాళ్ళ పైకొంగులు ఇటు అన్నట్టు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అలా కొంగు అంతా చక్కగా కప్పుకుని పడుకుంటారా? ఆ కొంగులు ఇటు అన్నట్టు చెల్లాచెదరై ఉన్నాయి. ఆ యువతులు, రాణులు మాలలను ధరించి డ్యాన్స్ ప్రోగ్రాంలో దాంట్లో పాల్గొని ఉన్నారు. ఇప్పుడు ఆ మాలలన్నీ కూడా చెల్లాచెదరుగా ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. తర్వాత వాళ్ళు పెట్టుకున్న నెక్లెస్లు, కాసుల పేర్లు మొదలైన ఆభరణములు కూడా ఇక్కడ ఇటు అటు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఆ సంగతి వాళ్ళు గమనించకుండగా, అంటే వస్త్రములు, మాలలు, ఆభరణములు అన్నీ చెల్లాచెదరుగా ఇటు అటు అటు ఇటు పడి ఉంటే గమనించకుండా ఉన్నారు. ఎందుకని అంటే ఆ మద్యము కారణము నిద్ర, మద్యపాన నిద్రోపహత చేత సహా. సో నిద్ర, మద్యపానము రెండు కలిపి ఆ విధంగా వాళ్ళు ఒళ్ళు తెలియకుండగా నిద్రపోతూ ఉన్నారు. ఈయనకి ఎందుకంటే ఆ విషయాలను నేను, అంటే మరి ఆయన ఏం చేస్తాడు, ఆయన అదంతా చూసుకుంటూ పోతున్నాడు, వెతుక్కుంటూ జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్తున్నాడు. ప్రతి వాళ్ళని పరిశీలించుకోవాలి కదా. వ్యావృత్త తిలకా కాశ్చిత్, వాళ్ళు చక్కగా తిలకం దిద్దుకుని ఉంటారు సాయంకాలం అలంకారం చేసుకున్న టైంలో. ఇప్పుడు నిద్రలోకి దారుకున్నప్పుడు ఆ తిలకం అంతా కూడా ముఖం మీద చెల్లాచెదరుగా చెరిగిపోయి ఉన్నది. కాశ్చిదుద్భ్రాంత నూపురాహ, వాళ్ళు కాళ్లకు కడియములు లేదా నూపురములు, అంటే పాంజేవులనో ఏదో అంటారు, ఏమంటారు పాదాలకు పెట్టుకునేటువంటి పాంజేబు పట్టీలు, కాళ్ళకి పట్టీలు. కొంతమంది వెండి పెట్టుకుంటారు, సంపన్నులు బంగారం కూడా పెట్టుకుంటారు. అవి కడియాలు. ఈ పచ్చల కడియాల పణితి చలంగ, ఆ పణితి ఆయన సరిగ్గా పాడ్డా, ఆయన ఏదో పాడతారు. పణితి అనాలా, భణతి అనాలా, ఏదో కరెక్ట్గా అనొద్దు మరి.
అలాగా నవిలేయడం అంటే ఆయనకి ఆ పదం దగ్గరికి వచ్చేప్పటికి విషయం తెలియక నవిలేసినట్టుగా నాకు అనిపించింది. సో ఆ పచ్చల కడియాల ధ్వనులు చలంగా చుట్టూ ప్రసరిస్తున్నాయని అభిప్రాయం. అలాగే ఇక్కడ కూడా ఆ కడియాలు ఇవన్నీ కూడా అవి చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. పార్శ్వే గలితహారాశ్చ కాశ్చిత్ పరమయోషిత. వాళ్ళేమో సామాన్యులు కాదు, రావణాసురుని యొక్క రాణులు, చాలా గొప్ప స్త్రీలు వాళ్ళు, రాజకుమార్తెలు. వాళ్ళ మెడలోని హారములు కూడా పక్కన పడి ఉన్నాయి. అడ్డు వస్తుంది అలా తీసి పక్కన పడేసి నిద్రలోకి దారుకున్నట్లు. అకుండలధరాశ్చాన్యా విచ్ఛిన్న మృదిత స్రజ గజేంద్ర మృదిత ఫుల్లా లతా ఇవ మహావనే. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కుండలములు జారిపోయి పక్కన పడిపోయి ఉన్నాయి. కొంతమంది యువతులకు కుండలాలు ఆ డ్యాన్స్ టైంలోనో అక్కడ ఎక్కడో పడ్డాయి. వాళ్ళ చెవులకి కుండలములు లేవు. కొంతమందికి రెండు చెవులకి కుండలాలు లేవు, కొంతమందికి ఒక చెవుకే కుండలము లేదు. ఆ విధంగా ఉన్నారు నిద్రలో. తర్వాత వాళ్ళు వాళ్ళు వేసుకున్న మాలలు ఏవైతే ఉన్నాయో, పుష్పమాలలను వేసుకుని డ్యాన్స్ అది చేశారు, ఆ మాలలు అవి నలిగిపోయి వాడిపోయి ఇక్కడ ఇక్కడ అక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి ఆ ప్రసాదంలో. ఆ పరిస్థితి ఎలా ఉందిటంటే, వనంలో, పెద్ద వనంలో లతలనన్నిటినీ తొక్కుకుంటూ ఏనుగులు వెళ్ళిపోయినప్పుడు వెనకాల మిగిలిపోయిన లతలు పువ్వులు ఎలా ఉంటాయో అలా ఉంది అక్కడ వాతావరణం. చంద్రాంశు కిరణాభాశ్చ హారాః కాసాంచిదుద్గతాః. వారు మెడలో ముత్యాల హారములను వేసుకున్నారు. ఆ ముత్యాల హారములు ఎలా ఉన్నాయంటే చంద్రుణ్ణి చిదిమి ముక్కలుగా చేసి హారం కింద తయారు చేసి మెడలో వేసుకున్నారా అన్నట్టుగా ఉన్నాయి ఆ హారాలు. అవన్నీ కూడా కొంతమంది యువతులకు జారిపోయి పక్కన పడున్నాయి. హంస ఇవ బభుస్సుప్తా స్తన మధ్యేషు యోషితాం. కొంతమంది యువతులకైతే ఆ ముత్యముల హారములు వారి హృదయముపై అలా నిలిచి ఉన్నాయి, అవి పడిపోలేదు. అలా నిలిచి ఉన్న సందర్భంలో వాళ్ళ ఎదలపై, హృదయములపై హంసపిల్లలు కూర్చుని ఉన్నాయా అన్నట్టుగా హారములు ప్రకాశిస్తూ ఉన్నవి. అపరాసాంచ వైదూర్యా కాదంబా ఇవ పక్షిణ. మరికొందరు రాణులు కెంపుల హారములను పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు నిద్రపోతుంటే ఈ కెంపుల హారము వారి హృదయములపై అలా కూర్చుని ఉండగా ఎర్రని పక్షులు, కాదంబ పక్షులు ఉంటారు, ఆ పక్షులు కూర్చుని ఉన్నాయా అన్నట్టుగా ఆ హారాలు ప్రకాశిస్తున్నాయి. హేమ సూత్రాణి చాన్యాసాన్ చక్రవాక ఇవాభవన్. కొంతమంది రాణుల యొక్క హృదయములపై కాసుల పేర్లు, బంగారు కాసుల పేర్లు, హేమసూత్రములు, నెక్లెస్లు ఇత్యాదులు, కాసుల పేర్లు మొదలైనవి. అంటే కాసుల పేర్లు అంటే 60, 70, 100 కాసులు పెట్టేసుకుని పెట్టేసుకుంటారు. ఓ 100 తులాలు అదే ఉంటుంది కాసుల పేరే. కాసు మీద కాసు మీద కాసు మీద కాసు అలా పెట్టేసుకుని వెళ్ళ వేసేసుకోవడం అది అది మెడ నొప్పి పుట్టిందంటే అలవాటు అయిపోతుంది అన్నమాట. అలాంటి కాసుల పేరు అలాగ ఉంటే, హృదయం మీద ఉంటే చక్రవాక పక్షి కూర్చుని ఉందా అన్నట్టుగా ప్రకాశిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళండి. శర్కరాసవగంధస్సహ 56. ఈ శ్లోకాలు, మధ్య శ్లోకాలు మీకు హోంవర్క్. నాకు మీరు హోంవర్క్ ఇవ్వడం కాదు, నేను మీకు హోంవర్క్ ఇవ్వాలి. మీకు హోంవర్క్ ఇవ్వద్దామని నేను, ఆ మధ్య శ్లోకాలు మీకు హోంవర్క్ చూసుకోవాలి మీరు. అంటే ఇంకా వాల్మీకి మహర్షి ఇంకా ఏం వర్ణించాడు, స్వామీజీ ఏ కారణం చేత ఈ శ్లోకాన్ని చెప్పి ఉండరు, ఓహో ఇది కవర్ అయింది కదా అని చేత చెప్పలేదన్నమాట ఆయన, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుస్తాయి మీరు ఆ హోంవర్క్ చేసినట్లయితే. ఇక ఈ రాణులు నిద్రపోతున్న వాతావరణం అంతా వర్ణించడం అయినది. ఇంకా అక్కడ భోజనాలు అవి చేశారు కదా వీళ్ళు, రెస్టారెంట్ వర్ణన. ఆ రెస్టారెంట్లో చక్కెర, అంటే చెరుకు రసం నుంచి చేసిన వైన్, ఆసవము అంటే వైన్, చెరుకు నుంచి తయారైన వైన్ అక్కడ బాగా
సర్వ్ చేశారు, వీళ్ళందరూ కూడా దాన్ని పానం చేసి ఉన్నారు. ఆ వైన్ గ్లాసెస్లో ఇంకా వైన్ మిగిలి ఉన్నది, దాని నుంచి చాలా చక్కని పరిమళము వచ్చుతున్నది. తాసాం వదన నిశ్వాస శిషేవే రావణం తదా. వాళ్ళందరూ నిద్రపోతుంటే రావణాసురుడు మధ్యలో ఉన్నప్పుడు ఆ వైన్ మీద నుంచి వెళ్ళిన పరిమళయుక్తములైన గాలులు ఆయనను సేవిస్తూ ఉన్నవి. ఇంకా ముందుకు వెళ్ళండి, చాలా మటుకు నేను కవర్ చేశాను. బాహూనుపనిధాయాన్యాః పారిహార్య విభూషితాన్ అంశుకాని చ రమ్యాణి ప్రమదాస్తత్ర శిష్యిరే. కొంతమంది రాణులు చేతులను భుజములను భుజములో అంగదములు అంటే భుజకీర్తులు రాజులకు పెట్టుకునేవి భుజకీర్తులు, లేడీస్ పెట్టుకునేవి వంకీలు భుజములకు పెట్టుకునే వంకీలు ఉంటాయి చూసారా, అటువంటి వంకీలతో అలంకరింపబడిన భుజములను చేతులను వాళ్ళు తరగడాగా పెట్టుకుని నిద్రపోతున్నారట. తరగడాలు ఉన్నాయి కానీ మరి నిద్రను తర్వాత పానము యొక్క ప్రభావము ఉన్నప్పుడు ఆ సమయానికి ఆ తరగడ అందుకోకపోతే చెయ్యే తల కింద పెట్టుకుని పడుకుంటున్నారు. అంశుకాని చరమ్య తర్వాత కప్పు చలేస్తే కొద్దిగా కప్పుకోవడానికి వాళ్ళు పైన తలకి కప్పుకునేటువంటి పలచని ఆ ఉత్తరీయములు ఏవైతే ఉంటాయో స్త్రీలు వేసుకునేవి అవే కప్పుకుని వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అన్యా వక్షసి చాన్యస్యాస్తస్యః కాచిత్ పునర్భుజం అపరా త్వంకమన్యస్యాస్తస్యాశ్చాప్యపరాకుచౌ. వాళ్ళు అలా నిద్రపోతుంటే ఆ నిద్రలో ఒక ఆమె తన చేతిని ఆ పక్కనున్న రాణి మీద వేసి నిద్రపోతుంది, ఇంకొక ఆమె తన కాలుని పక్కనున్న రాణి మీద పడేసి ఈమె నిద్రపోతుంది. అలా నిద్రపోతున్నారు వాళ్ళందరూ కూడా. అన్యోన్య భుజ సూత్రేణ 63 స్త్రీమాలా గ్రథితాహిస మాలేవ గ్రథిత సూత్రే శుశుభే మత్త షట్పద. ఇప్పుడు ఆ రాణులందరూ కూడా ఆ హాల్లో ఆ పెద్ద పెద్ద సోఫాల్లో తర్వాత పెద్ద పెద్ద విశాలమైనటువంటి పర్యంకములపై అలా పడుకుని నిద్రపోతుంటే ఒక రాణి చేయ వెళ్ళి ఇంకొక రాణి భుజం మీద, ఆమె చేయ వెళ్ళి పక్క రాణి భుజం మీద, అలాగా ఈ భుజములనే సూత్రము చేత ఈ రాణులందరూ ఒకే సూత్రం చేత కట్టబడి ఉన్నారా అన్నట్టుగా ప్రకాశిస్తోంది. అది ఎలా ప్రకాశిస్తోందంటే ఒక దారం తీసుకుని దాంట్లో అనేక పుష్పములను పెట్టి ఒక మాలను తయారు చేస్తే ఆ మాలలోని పుష్పముల సుగంధమునకు ఆకర్షితములై తుమ్మెదలు ఆ మాల మీదకి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ మాల. ఈ మాల ఏం మాలది? రాణుల మాల. ఈ మాలకి సూత్రము దారం ఏమిటి? వాళ్ళ లతల వంటి వాళ్ళ భుజములే దారము. మరి తుమ్మెదలు ఏమిటి అంటే నల్లని వాళ్ళ కన్నులే తుమ్మెదలు. ఆ విధముగా ఆ స్త్రీ మాల ప్రకాశిస్తూ ఉన్నది. ఉచితేష్వపి సువ్యక్తన్నతాసాం యోషితాన్ తదా వివేకశక్య ఆధాతుం భూషణాంబర భూషణాంగాంబరస్రజాం. ఆయన హనుమంతుడు ప్రతి స్త్రీని కూడా పరికించి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఆయన పిల్లిలాగా. ఆయనకి ఏమనిపించింది ఏంటంటే కొన్ని సందర్భాలలో ఈ చెయ్యి ఈ రాణిదా ఆ రాణిదా తెలియలేదా ఆయనకి, ఈ కాలు ఈ రాణి గారిదా ఆ రాణి గారిదా, ఈ మాల ఈవిడి మీద ఉంది కానీ ఈవిడిది కాదు అది ఆవిడిది, ఈ ఆభరణము ఈ రాణి గారిది అనిపిస్తోంది కానీ ఈవిడిది కాదు ఇది ఈ పక్కనున్న ఆవిడిది అని, ఈ విధంగా వస్త్రములు కూడా ఈవిడ పైన వేసుకునే ఉత్తరీయము దుపట్టా అనేదో అంటారు అది ఈవిడిదా ఆవిడిదా, ఈ మాల ఈవిడిదా ఆవిడిదా, ఈ చెయ్యి ఎవరి చెయ్యిది, ఈ ఆభరణము ఎవరి ఆభరణము,
ఆ తేడా తెలియకుండా వాళ్ళందరూ పడుకుని నిద్రపోతున్నారు. ఆయన హనుమంతుడికి ఈ తేడా తెలియలేదు. అంటే అంత పరికించి ఆయన వాళ్ళందరినీ చూసుకుంటూ పోతున్నాడు. యుద్ధకామేన తాసర్వా రావణేన హృతా స్త్రియః సమదా మదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః. ఎవడి ఇంతమంది రాణులు వచ్చారు కదా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే రావణాసురుడు ఎవళ్ళెవళ్ళో రాజులతో యుద్ధం చేసి వాళ్ళని మొత్తి వాళ్ళ అమ్మాయిల్ని పట్టు ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది. రావణాసురుడి ప్రతాపానికి ఆకర్షితులై తమంత తాముగా వచ్చి పెళ్ళాడిన వాళ్ళు కొంతమంది. రావణాసురుడి అందం చూసి ప్రేమించి వచ్చి పెళ్ళాడిన వాళ్ళు కొంతమంది. అతని సంపద చూసి వచ్చి ప్రేమించి పెళ్ళాడిన వాళ్ళు కొంతమంది. ఇలాగ ఇంతమంది రాణులతోటి ఆ రాణివాసము నిండి ఉన్నది. నచాకులీనా నచహీన రూపాః. ఈ రాణులందరిలో తక్కువ అంటే తక్కువ చిన్న ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ హై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. తక్కువ రూపము అంటే కొంచెం సంసారపక్షంగా ఉన్నది ఈమె అన్నానికి ఎవళ్ళు అందరూ అత్యంత సుందరమైన రూపము కలిగి ఉన్నారు. నా దక్షిణ నానుపచారయుక్త. తర్వాత వాళ్ళు అందరూ రావణాసురుని యందు పూర్ణమైన ప్రేమ కలవాళ్ళు. రావణాసురుడికి సేవ చేసేవాళ్ళే వాళ్ళందరూ కూడా. భార్యాభవత్తస్య నహీన సత్వ. ధైర్య సాహసములు లేని పిరికి అమ్మాయి ఆయన భార్యల్లో ఎవళ్ళూ లేరు. నచాపి కాంతస్య న కామనీయ. రావణాసురునికి ఈమంటే ఇష్టం లేదు అనే రాణి అక్కడ ఎవ్వరూ లేరు. ఆయన అందరినీ కూడా ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉండేవాడు. ఈ రాణులందరినీ కూడా. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశి రాఘవ ధర్మపత్ని ఇమా మహారాక్షస రాజ భార్యా సుజాతమస్యేతి హి సాధు బుద్ధే. అప్పుడు ఈ సన్నివేశం అంతా చూసిన తర్వాత మన హనుమంతుడికి ఇలా అనిపించింది, ఇతను ఇంతమందిని వివాహం చేసుకుని వాళ్ళందరినీ ప్రేమిస్తూ వాళ్ళందరితో కులాసాగా ఉల్లాసంగా భోగాలను అనుభవిస్తూ ఉండడము తప్పేమీ కాదు, బాగానే ఉంది. సంపద ఉన్నది, వాళ్ళకి ప్రేమ గలదు, ఆయనకి యవ్వనము గలదు, వీళ్ళందరితోటి ఆయన జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అనుభవిస్తూ ఉన్నాడు, తప్పే ఉంది, తప్పేమీ లేదు. అయితే రావణాసురునిలో ఒక్క పెద్ద దోషం ఏమిటంటే, తను ప్రేమించిన తన భార్యలు తనకు ఎట్లో, అలాగే శ్రీరాముడు ప్రేమించిన భార్య ఆయనకు కూడా అట్లే అనే బేసిక్ కామన్ సెన్స్ లేకపోవడము. తను తన భార్యలను ఎట్లు ప్రేమిస్తున్నాడో, ఈయనకి కొన్ని ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఆయనకైతే ఒక్కతే భార్య. ఆ ఒక్క భార్యనే ఆయన అదేవిధంగా ప్రేమించుకుంటాడు కదా, ఆమెని అలా అపహరించి తీసుకురావడం తప్పు కదా. ఆ మాత్రం జ్ఞానం వాడికి లేకపోవడము అదొక్కటే పెద్ద దోషము. అది తప్పిస్తే ఆయనకి రావణాసురుని మీద అసూయ కానీ ద్వేషభావం కానీ ఏమీ కలగలేదు. పైగా ఒళ్ళే ఆయనకి సంపద ఉంది అనుభవించాడు అనే అనుకున్నాడు ఆయన. సుజాత మస్యేతి సాధుబుద్ధే. వాడికి కనుక ఆ సాధుబుద్ధి అంటే మనకి ఎలాగో జీవితం ఇతరులకు కూడా అట్లే అనే అంతటి మంచి బుద్ధి కనుక వాడికి ఉండుంటే ఎంత బాగుండేదో అని అనుకున్నాడు పాపం ఆయన. అథాయమస్యాంకృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్య కర్మ అనుకుని, ఇన్ని భోగాలను తాను తన భార్యలతో అనుభవిస్తున్న ఈ లంకానాథుడైన రావణాసురుడు అనవసరంగా శ్రీరాముని వద్దకు వెళ్ళి ఆయన తన జీవితాన్ని సుఖంగా జీవిస్తూ ఉంటే ఆయన ఎడల అత్యంత దుఃఖహేతువైన ఆర్యులు చేయకూడని, అంటే పెద్ద మనస్సు గల ఉదారమైన మనస్సు గలవాళ్ళు చేయకూడని పాపపు కర్మను వీడు అనుష్ఠించినాడు అని పాపం ఆయన మనస్సులో కష్టపెట్టుకున్నాడు. ఇచ్చారు శ్రీమద్రామాయణ సుందరకాండే నవమసర్గ. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం. మీరు ఆలోచించండి,
ఈ అర్థమేం తెలియకుండా పారాయణ చేసుకుంటూ పోతే ఎలా ఉంటుందండి హార్మిక మీరు ఆలోచించండి. తర్వాత వాల్మీకి మహర్షి దీనిని చదివి రసదృష్టితో చదివి పాఠకులు ఎంజాయ్ చేస్తారని రాస్తుంటాడా, అయితే పారాయణ చేసి కోరికలు కొనసాగుటకు పారాయణలు చేసుకుంటారని రాస్తుంటాడా, ఎందుకు రాస్తుంటాడో మీరు ఆలోచించండి. ఆయన కవి కదా, కవి పారాయణ గ్రంథాలని రాయడు. కవి ఏం చేస్తాడంటే కవితా హృదయము కలిగిన పాఠకుల కొరకు పుస్తకాన్ని రాస్తాడు. అంటే ఒక అందమైన కావ్యాన్ని ఒక రిలీజియస్ సింబల్ కింద మార్చేయటం వల్ల మనకి చాలా సింబల్స్ ఉన్నాయి. రిలీజియస్ సింబల్, వన్ మోర్ సింబల్ హ్యాస్ కమ్. ఒక కావ్య ధోరణిని మనము కోల్పోయినాము. అంచేతనే ఈ రామాయణం పారాయణ చేసి వాళ్ళు వీళ్ళెవళ్ళకి కూడా కావ్యదృష్టి ఉండదు, రసదృష్టి ఉండదు, అర్థజ్ఞానము అసలే ఉండదు. కేవలము ఒక రిచువల్ కింద మార్చి పెట్టుకుంటారు. వాళ్ళని నిందించటం ఉన్నందు నాకు తాత్పర్యము లేదు. ఇది సమాజంలో వచ్చిన ఒక అవనతి, ఒక డౌన్వర్డ్ ట్రెండ్, అది మీరు గమనించాలి పెద్దలని నా అభిప్రాయం. మంచిది. ఆ భవనంలో అత్యద్భుతమైన ఒక పెద్ద హంసతూలికా తల్పమును చూసినాడు హనుమంతుడు. అది మంచి విలువైన ఆభరణం, అలంకారములతో నిండి ఉన్నది. స్ఫటికంతో తయారు చేసినటువంటి తల్పము, దాన్ని చూశాడు. తస్య చైకతమే దేశే దివ్యమాలోపశోభితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. అది రావణాసురుడు నిద్రించేటువంటి తల్పము. రావణాసురుడు చక్రవర్తి గనుక ఆ మంచానికి హెడ్ దగ్గర ఒక ఛత్రము అంటే గొడుగు, చక్రవర్తి చిహ్నమైన గొడుగు, బంగారు కాదు వెండి గొడుగు, పాండురం ఛత్రం తెల్లని గొడుగు, శ్వేతఛత్రము ప్రకాశిస్తోంది. అది ఎలా ఉందంటే చంద్రుని పోలి ఉన్న ఛత్రము. ఆ ఛత్రమునకు చక్కటి మాలలను కూడా అలంకరించి ఉంచినారు. జాతరూప పరిక్షిప్తం ఛత్రభానో సమప్రభం. ఆ ఛత్రమునకు ఉండిన కమ్మి, దాని చుట్టూ ఉన్న అలంకార వస్తువులన్నీ కూడా బంగారముతో చేయబడి అగ్నివలే ప్రకాశిస్తూ ఉన్నాయి. పైన చంద్రుడు, కింద అగ్ని అన్నట్టుగా ఆ ఛత్రం ప్రకాశిస్తోంది. ఆ ఛత్రం దగ్గర చక్కటి సుగంధ ద్రవ్యములను కూడా పెట్టి ఉంచినారు. అది తల్పము, మంచం, పెద్ద మంచం. దాని మీద పడుకుని ఉన్నాడు రావణాసురుడు. హనుమంతుడు చూశాడు. అంటే ఆ రావణాసురుడు గదిలో కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఇంకెక్కడా విదిలిపెట్టేది ఏమీ లేదు. రావణాసురుడు బెడ్రూమ్లో కూడా వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా గమనిస్తే కోతి ఇంట్లోకి వచ్చి రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేసి లోపల ఉన్న వస్తువు తీసుకుపోతుంది. అదే కాబట్టి మీరు అది అతిశయోక్తులు అనుకోవద్దు, చాలా సహజమైన విషయం. నేను ఒకసారి గదిలో, లోపల గదిలో కూర్చుని ఏదో పుస్తకం చూసుకుంటుంటే టక్కుమన కోతి కనపడింది అక్కడ. అంటే లోపలికి వచ్చేసింది, తలుపు తీసుకుని. ఆ పైన అక్కడ ఆ టేబుల్ మీద అరటిపళ్ళు ఉన్నాయో ఐదు, ఆ మొత్తం అత్తం అంతా పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయింది అది అలాగా. సో హనుమంతుడు అంటే మరి వానరాధిపుడు ఆయన, కోతి కాదు వానరాధిపుడు. కనుక ఆయన వెళ్ళలేని చోటే ఉండదు. ఆయన రావణాసురుణ్ణి చూస్తున్నాడు. తస్మిన్ జీమూత సంకాశం, ఒక పెద్ద మేఘమండలము పడుక్కుని ఉందా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ప్రదీప్తోజ్వల కుండలం, ఆయన కుండలములు పెట్టుకుని ఉన్నాడు. ఆ రెండు కుండలములు కూడా అగ్నివలే ప్రకాశిస్తూ ఉన్నాయి. లోహితాక్షం మహాబాహుం మహారజత వాససం, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అంటే కొద్దిగా కనపడుతుంది కదా, కొద్దిగా కన్ను తెరిచి ఉంటుంది, ఒక్కపిసర తెరిచి ఉంటుంది నిద్ర టైంలో. ఆ తెరుచున్న ఆ చిన్న ఓపెన్ నుంచి లోపల ఎర్రని కళ్ళు, అంటే పానం చేత ఎర్రగా అయిన కళ్ళు. తర్వాత తెల్లని వెండిని పోలిన వస్త్రమును ధరించి ఉన్నాడు. లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధిన,
అత్యంత పరిమళముతో కూడిన రక్తచందనము, ఎర్ర చందనం అంటారు చూడండి, అది చేతులకు వక్షస్థలమునకు రాసుకున్నాడు ఆయన. అంటే అది అప్పట్లో అది క్రీమ్ లాంటిది, అది అది ఇప్పుడు క్రీమ్స్ వచ్చాయి, అప్పుడు చందనం తయారు చేసి రాసుకుంటారు. సంధ్యారక్తమివాకాశే తోయదంస తటి గుణం. ఆయన ఎలా ఉన్నట్టంటే మీరు ఏం గమనించాలి, ఆయన నల్లగా పెద్ద మేఘంలా ఉన్నాడు, ఈ రక్తచందనం రాసుకున్నాడు. సూర్యుడు అస్తమించే టైంలో ఆ ఆకాశంలో ఎర్రని సంధ్యా ఆకాశంలో నల్లని మేఘము, ఆ మేఘము పొట్టలో మెరుపు ఉంటే ఆ మెరుపు ఏమిటంటే కుండలముల యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. ఏమన్నా ఉపమానం సరిపడిందండి? అదే వృతమాభరణైర్ దివ్యై స్వరూపం కామరూపిణం. చాలా అందమైన విగ్రహము, అందమైన మనిషి వ్యక్తి రావణాసురుడు, అనేక ఆభరణములను ధరించి ఉన్నాడు. సో ఆయన ఎలా ఉన్నట్టంటే సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. ఆ ఆభరణములన్నీ పెట్టుకుని అలా పడుకుని నిద్రపోతుంటే మందర పర్వతము, నిలబడిన మందర పర్వతము ఇలా వాలి పడుకుని నిద్రపోతుందా అన్నట్టుగా ఉన్నట్టు. అంటే వృక్షములు, తీగలు, పొదలు ఇవన్నీ ఆభరణములను పోలి ఉన్నవి. క్రీడిత్వోపరతం రాత్రౌ వరాభరణ భూషితం. ఇన్ని ఆభరణాలు పెట్టుకునే నిద్రపోతున్నాడు, డ్యాన్స్లో అవి చేసి అలిసిపోయాడు పాపం. క్రీడిత్వ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది కదండి, అందరూ చేస్తారు డ్యాన్సులు, ఇతను కూడా చేస్తాడు డ్యాన్స్. మరి అంచేతనే నేను మీకు దాని వర్ణన ఆ విధంగా ఉంటుందని. ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, ఈ మధ్యకాలంలో మన భారతదేశంలోనూ కూడా ఈ డ్యాన్సులు ఏవో ఉంటాయి, ఇవి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు కూడా సినిమాల్లో ఈ డ్యాన్స్ అనేది ఉండేది, అందరూ డ్యాన్స్ చేసేయటమే. ఓ 100 మంది గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ 100 మంది కూడా డ్యాన్స్ చేసేస్తారు. ఏమైనా అర్థం ఉందా దానికి? మరి అంతే, ఈ రావణాసురుడు ఆ కోవకి చెందినవాడు. ఆయన కూడా డ్యాన్స్ చేసి పానం చేతను అలసిపోయి పడుక్కుని ఉన్నాడు. పీత్వాప్యుపరతం చాపి దదర్శ స మహాకపి. డ్యాన్స్ చేసి అలసిపోయాడు, మద్యపానం చేత కూడా బాగా నిద్రలోకి జారుకుని ఉన్నాడు. అటువంటి రావణాసురుణ్ణి మన హనుమంతుడు చూశాడు. నిష్పసంతన్యథానాగం రావణం వానరోత్తమః. ఆయన నిద్రపోతున్నప్పుడు నిట్టూర్పులు విడుస్తూ, అంటే గాలి పీల్చి విడుస్తూ నిద్రపోతూ ఉంటే పాము బుసలు కొడుతున్నట్టుగా అనిపించాడు. ఆసాద్య పరమోద్విగ్న సోపాసర్పత్సుభీతవత్. అలా మామూలుగా ఈయన వెతుక్కుంటూ ఈ మంచం మీద ఎవరో పడుకునున్నారే అని 2 అడుగులు దగ్గరికి వేశాడు. దగ్గరికి వేసి దగ్గరికి వెళ్ళి పరికించి చూస్తే భయం వేసింది హనుమంతుడికి. భయం వేసినట్టుగా కంగారు పడిపోయాడు. ఓర్వీడు మోహం ఇచ్చ వీడు రావణాసురుడే అని కంగారు పడిపోయి వెనక్కి 1-2 అడుగులు వేశాడు. ఓర్ని సీతాదేవి కోసం వెతుక్కుంటూ ఉంటే వీడే కనబడ్డాడు, వీడు డైరెక్ట్గా రావణాసురుడే కనబడ్డాడు అని ఆయన కంగారు పడి వెనక్కి అడుగు వేశాడు. అంత పెద్ద పర్సనాలిటీ ఆ రావణాసురుడిది. శిశుభే రాక్షసేంద్రస్య స్వపత శయనం శుభం గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్. విశాలమైన పర్యంకముపై తెల్లని మెత్తలు పరుపుల మధ్య నల్లగా ఉన్న రావణాసురుడు పడుక్కుని ఉంటే అది ఎలా ఉందంటే పొగరెక్కిన ఏనుగు ప్రవహిస్తున్న కాల్వలో పడుక్కుని ఉంటే, కొండ కాల్వలో పడుక్కుని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కొండ కాల్వ నీరు స్వచ్ఛంగా ఉంటుంది, దాని మధ్యలో ఏనుగు సేదదీరినట్లయితే ఎలా ఉంటుందో ఈ రావణాసురుడు ఆ తల్పముపై అలా ప్రకాశించినాడు. కాంచనాంగద సన్నద్ధౌ దదర్శ స మహాత్మనః విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమౌ. ఈ 2 చేతులు ఇలా వేసి పడుక్కున్నాడు. ఆ చేతులు ఎలా నిటారుగా పెట్టరు కదా నిద్రలోనూ, నిద్రలో ఇలా వంకరగా ఉంటాయి.
ఆ చేతులకి బంగారు ఆభరణములు ఉన్నాయి, అంగదములు, భుజకీర్తులు ఇత్యాదులు. ఆ రెండు చేతులు ఎలా ఉన్నాయంటే రెండు ఇంద్రధనుస్సులు ప్రకాశిస్తున్నట్టుగా ఆ రెండు చేతులు రంగురంగుల ప్రకాశముతో వెలిగిపోతూ ఉన్నాయి. రెండు ఇంద్రధనుస్సులలాగా ఉన్నాయి. ఐరావత విషాణాగ్రైరాపీడన కృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణు చక్ర పరిక్షతౌ. ఈ శ్లోకాన్ని మీరు పెద్దలు గమనించాలి. రామాయణంలో విష్ణుపారమ్యము లేదు, ఇంద్రపారమ్యమే. అంటే రామాయణంలో ఎవరికి ప్రాముఖ్యము, ఇంద్రుడికా విష్ణువుకా? ఇంద్రుడికి, విష్ణువుకి కాదు. విష్ణువు ఉపేంద్రుడు. అప్పుడు వేదంలో విష్ణువు సెకండ్ స్థానంలో ఉంటాడు, ఉపేంద్రుడుగా ఉంటాడు. మీరు వేదం నుంచి పురాణ కాలంలోకి వచ్చేప్పటికి ఇంద్రుడు ఒక విలన్గా తయారయ్యి విష్ణువు మహాస్థానంలోకి వెళ్ళాడు. ఒకప్పుడు ఇంద్రుడున్న స్థానాన్ని విష్ణువు ఆక్రమించినాడు, ఇంద్రుడు బాగా దిగజారిపోయి కిందకు వెళ్ళిపోయినాడు. ఆ రిలీజియస్ ఎవల్యూషన్లో ఆ విధంగా వచ్చింది. ఈ రావణాసురుణ్ణి చూడండి ఎలా ఉన్నాడంటే ఇంద్రుడితో యుద్ధాలు చేసేట. తను ఇంద్రుడు ప్రధానం, ఇంద్రుడితో యుద్ధాలు చేశాడు. ఇంద్రుడు ఐరావత గజము ఎక్కి వచ్చి యుద్ధం చేస్తాడు. ఐరావత గజము యొక్క దంతములతోటి రావణాసురుడి భుజములను పొడిపించాడు ఇంద్రుడు. ఆ గాయాలు తగిలి ఆ కాయలు ఇంకా కనపడుతున్నాయి. ఐరావత గజం పొడిచిన కాయలు ఆయన భుజాల మీద కనపడుతున్నాయి. తర్వాత ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టిన దెబ్బలు వక్షస్థలం మీద కాయలు కాచి ఉన్నాయి, ఆ దెబ్బలు కనపడుతున్నాయి. విష్ణువు చక్రంతో కొట్టాడు, ఇంద్రుడు వెనక్కాలు ఉంటాడు. విష్ణువు ఉపేంద్రుడు కదా, ఆయన కూడా ఏదో కొద్ది గొప్ప యుద్ధం చేశాడు రావణాసురుడితో విష్ణువు. ఆ విష్ణువుకి ఆయుధం చక్రం. ఆ చక్రంతో గీసిన గీతలు రక్తం ప్రసరించి తర్వాత గాయాలు మానే అవి కూడా కనపడ్డాయి. మీకు అర్థమైందండి? కాబట్టి విష్ణువు యొక్క స్థానము రామాయణంలో ఆనాటికి చాలా తక్కువ. తరువాతి కాలంలో రామాయణాన్ని విష్ణు ప్రధానమైన గ్రంథంగా మార్చుకున్నారు. దట్ ఈస్ ది కన్వర్షన్ దట్ హ్యాపెండ్. ఈ శ్లోకాన్ని మీరు గమనించవచ్చు. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. ఆ రెండు చేతుల్ని వర్ణిస్తున్నారు. రెండు భుజములను మంచి బలిసి ఉన్నాయి. ఆ భుజములు రెండు భుజములుగా కాకుండా రెండు ఇనుప గుదియల వలె ప్రకాశిస్తున్నాయి. ఇనుప గుదియలు పరిఘ గుండ్రంగా ఉన్నాయి, ఏనుగు తొండములా అన్నట్టుగా ప్రకాశిస్తున్నాయి. అవి స్వచ్ఛమైన తెల్లని మెత్తలపై ఇలా పెట్టి పడుకున్నప్పుడు ఐదు తలల పాములు రెండు ఉన్నాయా అన్నట్టుగా ప్రకాశించాయి. ఐదు తలలు ఉంటే ఐదు వ్రేళ్ళు ఉంటాయిగా, ఐదు తలల పాములు అన్నట్టుగా అలా ప్రకాశించాయి. ఐదు తలల పాములు ఉండవు, అలా ఒకవేళ ఉంటే అన్నట్టుగా ప్రకాశించాయని అభిప్రాయం. ఐదు తలల పాములు ఉండవు. మరి సమాజంలో సూపర్స్టిషన్స్ ఎక్కువ. ఎవడో న్యూస్ పేపర్లో ఐదు తలల పాము ఒకడు ఫోటో తీసి వేశాడు. ఢిల్లీ నుంచి జైపూర్ కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన ఐదు తలల పాము అనుకోకుండా కనపడింది. ఎవడో సెల్ ఫోన్ తోటి గమ్ముని ఫోటో తీశాడు, అది తర్వాత వెళ్ళిపోయింది. అది ఒక న్యూస్ ఐటెంగా న్యూస్ పేపర్లో వచ్చింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బొమ్మ దట్ ఈజ్ ఎ ఫేక్ అని, అది మార్ఫుడ్ వీడియో అని నిరూపించారు. దానికి హేతువులు కూడా ఇచ్చారు. అంటే ఒకే తల దాంది, ఒకే తల, ఆ తలనే జాగ్రత్తగా కట్ చేసి ఇటు ఇటు పెట్టినట్టుగా అలా మార్ఫు చేసినట్టుగా ద ప్రాసెస్ ఆఫ్ మార్ఫింగ్ని కూడా గుర్తుపట్టి దిస్ ఈజ్ ఎ మార్ఫుడ్ ఫేక్, ఇది అది సత్యం కాదు అని మళ్ళీ మొన్నటి రిపోర్ట్ వచ్చింది. అది దాంట్లో వాడు ఏమని చెప్పాడంటే ఫస్ట్ డే వచ్చిన రిపోర్టు, ఐదు తలల పాము రిపోర్టు, అది కొన్ని వేల మంది చదివి అదే సత్యమనే భావనలో ఉండిపోయారు. మొన్నాడు వచ్చిన ఇది ఫేక్ అనే రిపోర్టు చదివిన వాళ్ళు వందల్లో కూడా లేరు అని కూడా రాశాడు వాడు. మీకు అర్థమైందండి? మీకు ఆ యూట్యూబ్లో హిట్స్ చూసుకుంటే ఇది ఐదు తలల పాము అని ఇచ్చిన వీడియో లక్ష మంది చూస్తే
ఇది ఫేక్ అని మొన్నాడు వచ్చిన వీడియోని 1000 మంది కూడా చూడలేదు. అంతో సమాజంలో ఏమనిపిస్తుందంటే అలాంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి 5 తలల పాములు అంటూ ఏముండవు. ఒకవేళ పాముకు 5 తలలు ఉండుంటే అలా ఉంటుంది అన్నట్టుగా ఉన్నాయి ఈ 2 భుజములు. దదర్శ సకపిస్తస్య బాహూ శయన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీరుషితావివ. ఆ 2 బాహువులు బాగా బలిసిన రావణాసురుని యొక్క బాహువులను ఆయన హనుమంతుడు చూశాడు. అవి ఆ మంచం మీద ఆ శయ్య మీద అలా పెట్టి ఉన్నాయి. వాటిని చూసి ఆయన ఏమనుకున్నట్టంటే మందర పర్వత గుహలో 2 పెద్ద కొండచిలువలు పడి నిద్రపోతున్నాయా అన్నట్టుగా భాషించాయి అని అన్నాడు. తాభ్యాం సపరిపూర్ణాభ్యాముభాభ్యాం రాక్షసేశ్వర శుశుభే చల సంకాశ శృంగాభ్యామివ మందర. ఇంకా చేతులయ్యే భుజములు, భుజస్కంధములు, భుజములు కదా, అవి అలాగా మంచి బలిసిన భుజములు. అవి ఎలా ఉన్నాయంటే ఆ తెల్లని శయ్యపై ఉన్న భుజములు మందర పర్వతము 2 శిఖరములతో కూడి ఈ శయ్యపై పడుకుని నిద్రపోతుందా అన్నట్టుగా ప్రకాశించినాడు. కొంచెం ముందుకు వెళ్ళండి. రక్తచందన దిగ్ధేన తథాహారేణ శోభిన పీనాయత విశాలేన వక్షసాభివిరాజిత. ఆయన వక్షస్థలము రక్తచందనమును పులుముకొని ఉన్న వక్షస్థలము, మధ్యలో హారముతో ప్రకాశిస్తోంది. చాలా బలిసినటువంటి విశాలమైన వక్షస్థలముతో ఆయన ప్రకాశిస్తున్నాడు. మాషరాశి ప్రతీకాశం. ఆయన దూరం నుంచి దూరానికి జరిగి చూస్తే ఒక మినుముల పోగు, మినుములు మినుములు తెలుసు కదండి, అవి రాశిగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. నిశ్వసంతం భుజంగవత్ పాము వలె బుసలు కొడుతూ నిద్రపోతున్నాడు. గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. అంతము అంటే మధ్యం అని అర్థం. గంగానది మధ్యలో పడుక్కుని నిద్రపోతున్న పెద్ద ఏనుగు వలె ఉన్నాడు. హృషికేశ్లో ఇటువైపు మీరు నిలుచుంటే అవతల వైపు అడవి కనపడుతుంది, అడవిలో ఏనుగులు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ఏనుగులు గంగానది వేసవికాలంలో గంగ చాలా సన్నగా ఉంటుంది. ఆ వేడికి ఆ ఏనుగులు కిందకి దిగి వచ్చి ఆ గంగలో పడుకుని సేద తీరుతాయి అని అక్కడ వాళ్ళు చెప్పారు నాకు. అలాంటిది ఏదో చూసుంటాడు వాల్మీకి మహర్షి. స్వచ్ఛమైన గంగానది యొక్క సన్నని ప్రవాహంలో పడుక్కుని ఏనుగు సేద తీరినట్టుగా ఈయన ఆ తల్పముపై పరుండి ఉన్నాడు. చతుర్భిః కాంచనైర్దీపైర్దీప్యమానం చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైరివ. ఆ పెద్ద మహల్లో ఆ గదిలో, విశాలమైన గదిలో 4 పక్కన 4 చిన్న చిన్న దీపములు పెట్టి ఉన్నాయి. ఆ దీపములతో ఆ మధ్యలో ఆయన ఎలా ఉన్నట్టంటే 4 వైపులా మెరుపులతో కూడిన పెద్ద మేఘపు దండు వలె ప్రకాశిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. వజ్రవైదూర్య గర్భాణి శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్యంగదాని చ. అది 33వ శ్లోకం. 31కి రండి. శశి ప్రకాశవదనాః వరకుండలభూషణాః అమ్లానమాల్యాభరణాః దదర్శ హరియోథపః. ఊరికే రావణాసురుణ్ణి ఆశ్చర్యపడిపోయి చూసినాడే తప్ప ఆయన దృష్టి రావణాసురుడి మీద కాదుగా. సరే, చూడడం అయిపోయింది, ముందుకు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆ రాణివాసంలో నిద్రపోతున్న రాణులను చూస్తున్నాడు. వాళ్ళ ముఖములు చంద్రుని వలె ప్రకాశిస్తున్నాయి. అందమైన కుండలములను, దుద్దులు, కుండలములు అంటే దుద్దులు, మొగాళ్ళు పెట్టుకునే కుండలాలు కాదు, లోలకులు ఇత్యాదులు, వాటిని అలంకరించుకుని ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న మాలలు, తర్వాత ఆభరణములు ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. అవన్నీ చూస్తున్నాడు ఆయన. తర్వాత చెవులకు, చెవుల
కొసల కొనలకు ఆ లేడీస్ ఆ రాణులు పెట్టుకున్న కర్ణాభరణములలో వజ్రములు కెంపులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పుటము పెట్టిన బంగారముతో చేసిన కర్ణాభరణములు, వాటితో కూడిన రాణులను చూస్తున్నాడు ఆయన. వాళ్ళు చేతులకు వంకీలు కూడా పెట్టుకున్నారు. ఇది మహాకావ్యమును, తర్వాత ఇతిహాసము విస్తారంగా ఉంటుంది. ఏమండి వంకీలు ఇంతకుముందు చెప్పారు కదా అని మీరు అలా చికాకు పడకూడదు. ఏమండి కుండలాలు వంకీలు అయ్యాయండో అని మీరు అనుకోకూడదు. పైకి అనకపోయినా మీరు మనస్సులో కూడా అనుకోకూడదు. ఓకే, వంకీలు కుండలాలు అయినా మళ్ళీ మహర్షి మళ్ళీ చెప్తున్నప్పుడు ఆయన మరి హనుమంతుడు మళ్ళీ చూశాడు. ఆయన ఒకేసారి చూశాడు ఆ వంకీలని కుండలాలని, మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాడు. కాబట్టి ఆ వర్ణన అలా పోతూ ఉంటుంది. చాలా ఓపిక ఉండాలండి. తాసాం చంద్రోపమైర్వక్త్రై శుభైర్లలిత కుండలై విరరాజ విమానం తన్నభస్తారాగణైరివా. విమానం అంటే మళ్ళీ మీరు పుష్పక విమానం దగ్గరికి వెళ్ళొద్దు. ఆ మహలే, విశాలమైన మహలకు కూడా విమానం అని పేరే. కింద టీకాకారుడు విమానమును పోలిన మహలు, మహలులో పర్యంకములు అని వర్ణిస్తున్నాడు. దాని మీద ఈ యువతులు రాణులు నిద్రపోతున్నారు. వారి ముఖములు చంద్రుని పోలి ప్రకాశిస్తున్నాయి. అందమైన దుద్దులు లోలకులతో ప్రకాశిస్తున్నారు. ఇంతమంది ఇంత అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉందిటంటే నక్షత్రముల గుంపులతో ప్రకాశించే ఆకాశము వలె అక్కడ మహలు ఉన్నది. మద వ్యాయామ ఖిన్నాస్తాహ రాక్షసేంద్రస్య యోషితః. వాళ్ళందరూ కూడా బాగా అలసిపోయి నిద్రపోతున్నారు. అలసటకి రెండు హేతువులు. ఒకటి, వాళ్ళు చాలా డ్యాన్స్ చేసి చేసి అలసిపోయినారు. వైన్ మొదలైన మద్యమును సేవించుట చేత కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో మన గది, నా గది, నా మంచం, దాన్ని సర్దుకుని అక్కడ పడుకోవాలి అనే దృష్టి ఉంటుందా? ఉండదుగా. ఆ నిద్రకి అలసట, మద్యము యొక్క ప్రభావము, నిద్ర యొక్క ప్రభావము అన్నీ కలిసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పడుకుని నిద్రపోయారు వాళ్ళు. తేషు తేష్వకాశేషు ప్రసుప్తాస్తను మధ్యమాహ. సన్నని నడుముగల ఆ రాణులందరూ కూడా ఎక్కడ ఖాళీ అవకాశం ఆ టైంలో దొరికితే అక్కడే పడుకున్నారు. అంగహారైస్తథైవాన్య కోమలైర్ నృత్యశాలిని విన్యస్త శుభ సర్వాంగి ప్రసుప్త వరవర్ణిని. ఒక రాణి చాలా అందంగా నృత్యం చేసి చేసి ఆ నృత్యంలో శరీరమంతా పెట్టుకున్న అలంకారములతో గొప్పగా శోభించి ఆమె ఇంకా నిద్ర దాటు ఆపుకోలేక ఆ నృత్యం చేస్తున్న ఆ పోజులోనే పడుకుని నిద్రపోయింది ఆవిడ. ఆ ఆభరణములతోటి ఆ నృత్యం చేసి పోజు ఇలా ఏదో ఉంటుంది కదండి, భంగిమ, ఆ భంగిమలోనే ఆ ఆభరణాలతో అలాగే పడుకుని నిద్రపోయింది ఆవిడ. ఆవిడని చూశాడు ఆయన. సీతాదేవి ఏమో అని చూస్తున్నాడు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది. కాచిద్ వీణాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశతే మహానదీ ప్రకీర్ణేవ నలిని పోతమాశ్రిత. ఒక రాణి అలసిపోయి వీణ వాయించింది ఆవిడ, ఆ డ్యాన్స్కి తగ్గట్టుగా అలసిపోయి ఆ వీణని కౌగులించుకు పడుకున్నాయి. ఆవిడ ఎలా ఉందిటంటే సరస్సులో ఒక దుంగని పారేస్తే ఆ దుంగ మీద అతుక్కున్న పద్మము వలె ఆమె ప్రకాశించినది. అన్యా కక్షగతే నైవ మడ్డుకే నాసితే క్షణ ప్రసుప్త భామిని భాతి బాలపుత్రే వత్సల. ఇంకొక అమ్మ, ఇంకొక రాణి, నల్లని కన్నుల రాణి అసితే క్షణ, నల్లని కలువ కన్నుల రాణి. ఆమె మధ్యలో వాయించింది డ్యాన్స్కి తగ్గట్టుగా. ఆ మధ్యలో ఒళ్ళో పెట్టుకుని దాని మీద పడుకుని నిద్రపోతుంది. ఆమె ఎలా ఉందిటంటే పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని నిద్రపోతున్న తల్లి వలె ప్రకాశిస్తోంది. పటహం చారు సర్వాంగీన్యస్య శేతే శుభస్తని చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేవ భామిని. ఇంకొక సుందరి
పటహము. పటహం అంటే డోలా, డోలు అయి ఉంటుంది. ఆ డోలు కొంచెం పెద్దది, మధ్యలో అయితే చిన్నదిగా ఉంటుంది మృదంగం. అది పిల్లవాడిని పోలి ఉంటుంది ఒళ్ళో పెట్టుకుని. ఈ డోలు పెద్దది ఉంటుంది డోలు. డోలో అయితే భేరియో, అదేదో వాయించి రెండు వైపులా వాయించి దాని మీద పడుకుని నిద్రపోతే భర్తను కౌగులించుకుని పడుకున్న యువతి వలె ఆమె ప్రకాశించినది. భర్తను కౌగులించుకుని అంటే చిరకాలము వియోగము పొంది ఎట్టకేలకు భర్తను చేరుకుని కౌగులించుకుని పడుకున్న యువతి వలె ఉందని రాస్తున్నారు ఆయన. చిరస్య రమణం లబ్ధ్వా. మీకు ఒప్పుకుంటే మీరు అవన్నీ చూడండి, ఇంకా చాలా చెప్పారు ఆయన. కలశీమోపవిద్యాన్య ప్రసుప్త భాతి భామిని వసంతే పుష్పశబల మాలేవ పరిమార్జిత. 46. కలశి అంటే ఈ మద్యమును ఆ కలశ కమండలంలో పోస్తారు. కమండలం అంటే సన్యాసులు వాళ్ళు పెట్టుకునే కమండలం కాదండి, మద్యానికి సంబంధించిన కమండలం ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు ఏదో అంటారు నాకు తెలియదు, కమండలాకారం మీరు చూసి ఉంటారు, అలా పోస్తారు దాంతో. ఆ మద్యపాత్ర కమండలాకారంగా ఉండే మద్యపాత్రని కౌగులించుకుని పడుకుంది ఒక ఆవిడ. ఆవిడ అలా నిద్రపోతుంది. ఆమె ఎలా ఉందిటంటే వసంతకాలంలో అనేక పుష్పములతో కూడిన మాలను పోలి ఆమె ప్రకాశించినది. మీరేమైనా ఓపుకుంటే ఇంకా చూడొచ్చు, చాలా విషయాలు చెప్పారు ఆయన. అన్యా కమలపత్రాక్షి. 48. పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ్య శుశ్రోణీం ప్రసుప్త మదబిఫల. ఇంకొక ఆవిడ నల్లని కలువ కన్నుల రాణి, నిండు చంద్రుని వంటి మోము గల రాణి. ఆవిడ ఏం చేసిందంటే మరొక అందమైన రాణిని కౌగులించుకుని పడుకుంది ఆవిడ. అది ఓకే. ఇంకా నిద్రలో ఏమీ తెలీదు. తాసామేకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూపసంపన్నా మథతాం స కపిస్త్రియం. ఆ రకంగా రాణులందరినీ దగ్గరగా పరికించి పట్టి పట్టి చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే సడన్గా ఓ రాణి కనపడింది ఆయనకి. ఆమె ఒక్కత్తి పడుకుని ఉన్నది. వీళ్ళందరితో కలిసి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా కాకుండా ఒక విశాలమైనటువంటి ఏకాంతములో గదిలో విశాలమైన పర్యంకముపై అందమైన పర్యంకముపై నిద్రిస్తోంది. వీళ్ళందరూ అందమైన వాళ్లే, కానీ ఆమె అందం ముందు వీళ్ళందరి అందము తక్కువయే. చాలా సుందరి. ఆమెను చూశాడు ఎవరో, ఆమెను చూశాడు. ముక్తామణి సమాయుక్తైర్భూషణై సువిభూషితాం. ముత్యాలహారం వేసుకుని పడుకుంది ఆవిడ. ఇంకేవో అలంకారాలు కూడా పెట్టుకుంది. ఆమె ఎలా ఉందిటంటే ఈ భవనమునకంతకి ఒక గొప్ప శోభ ఈవిడ మూలంగా వస్తోంది అన్నట్టుగా ఉంది ఆవిడ. విభూషయంతీమివచ స్వశ్రియా భవనోత్తమం. కొంతమంది నెక్లెస్ పెట్టుకుంటే ఆ మెడకి నెక్లెస్ అలంకారం కాదండి, నెక్లెస్కి ఆ మెడ అలంకారం అన్నట్లుగా ఆ భవనమునకే ఈమె అలంకారం అన్నట్లుగా ప్రకాశిస్తోంది ఆవిడ. గౌరీ. గౌరీ అంటే మీరు గౌరీ పూజ అలా వెళ్ళిపోకూడదు. ఆమె పచ్చగా ప్రకాశిస్తుంది, ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు. గౌరీ కనకవర్ణాభాం. బంగారు దేహము ఛాయగలది. ఇష్టామంతఃపురేశ్వరీం. ఆమెను చూడగానే హనుమంతుడికి తెలిసిపోయింది రావణాసురుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాణి ఈమె అని, యువతి అని తెలిసిపోయింది. ఆ అంతఃపురమునకంతకు ఆమెయే అధ్యక్షురాలు అని కూడా ఈయన అనుకున్నాడు. ఈయనకు అలా అనిపించింది. కపిర్మందోదరీంతత్ర శయానాం చారురూపిణీం. అత్యంత సుందరమైన రూపము గల మందోదరి ఆవిడ, ఆయన రావణాసురుని యొక్క ప్రధా పట్టపురాణి. ఆమెను చూసినాడు ఆయన. అంటే ఈయన అసలు ఇంక ఏది విదిలిపెట్టలేదు. రావణాంతఃపురంలో అసలు ఒక్క అంగుళం కూడా విడిచిపెట్టకుండా చూసేశాడు. రావణాసురుణ్ణి చూసేశాడు, మందోదరిని కూడా. అందరూ నిద్రపోతుండగా చూడండి ఎంత థరోగా చూశాడో మీరు గమనించారు ఆ వర్ణనలను బట్టి. సతాం దృష్ట్వా మహాబాహుర్భూషితాం మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద. ఆవిడని చూడగానే ఆవిడ వయస్సు ఎంత ఉంటుంది,
ఈవిడ బహుశా 25 సంవత్సరాల వయస్సు ఉంటుంది, సీత వయస్సే. తర్వాత ఆమె అందాన్ని, సీత యొక్క సౌందర్యాన్ని రాముడు వర్ణించినది విన్నాడు ఆయన. ఈమె సౌందర్యాన్ని చూసి అబ్బే ఈమె సీతయే, ఇంత సుందరి సీత తప్ప ఇంకెవరూ అవ్వడానికి వీల్లేదు అని ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ఈమె సీతాదేవి కనపడింది అని. హర్షేణ మహతాయుక్త ననాద హరియూథపః, మహానందాన్ని పొంది ఒక పెద్ద సింహనాదాన్ని లోపల లోపల చేసుకున్నాడు. ఎప్పుడూ కూడా ఇప్పుడు ఓంకార జపం చేసేవాళ్ళు కూడా ఓం అని చేస్తారు, లేదా లోపలే జపం చేసేవాడికి ఆ బయటికి చెప్పిన దానికి లోపల చెప్పిన దానికి తేడా ఏమీ కనపడదు, బయట వాళ్ళకి తేడాయే తప్ప. ఆ రకంగా మహానందంతో ఎగిరి గెంతేసినంత పని చేసి ఒక సింహనాదాన్ని కూడా లోపల చేసినాడు. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, ఆనందంతో తోకని ఎత్తి నేల మీద కొట్టినట్లు చేశాడు. కొడితే ఆవిడ నిద్రలేస్తుంది, కొట్టబోయి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుంటే చప్పుడవదు, కొడితే చప్పుడవుతుంది. నానంద చిక్రీడ జగౌ జగామ, మహానందాన్ని పొందాడు. పొంది గదిలోంచి బయటకు వచ్చేసాడు, ఎందుకంటే అక్కడే ఉంటే ఆ ఆనందపు హడావిడికి ఆవిడ నిద్రలేస్తుంది. బయటకు వచ్చేసి ఈలపాట పాడినంత పనిచేశాడు. పాట ఓహోహో వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అంటూ ఏదో పాట పాడేసుకున్నాడు బయటకు వచ్చేసి. తర్వాత గెంతులు వేసేసుకున్నాడు బయట. స్తంభానరోహన్ నిపపాత భూమౌ, అక్కడ విశా ఎత్తైన స్తంభం ఉంది, జర 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 స్తంభం పైకెక్కేసి అక్కడి నుంచి జర్రుమని కిందకి జారిపోయాడు. ఎక్కేప్పుడు స్టెప్స్ ఉంటాయి, ఇంక జారేపుడు స్టెప్సే ఉండవు, అది కొబ్బరి చెట్టు పించి జారిపోయేటట్టుగా ఆ స్తంభం నుంచి కిందకి జారాడు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, మనిషి కోతి నుంచి పుట్టాడు, మనిషి కోతి నుంచి పుట్టాడు. ఆ పుట్టుక క్రమంలో, ఇవల్యూషన్ క్రమంలో మధ్యలో ఉన్న తన లక్షణం ఎక్కడికి పోతుంది? వానరుడు కదా, మధ్య సెంటర్ స్టేజ్లో ఉన్నాడు ఆయన. అటు మనిషి కాదు, ఇటు కోతి కాదు, ఆ మధ్యలో ఉన్నాడు. ఆ కోతి లక్షణం ఇంకా ఉందన్నమాట ఆయనలో. కోతి లక్షణం ఏమిటో తెలుసిన అంటే కంగారు, కోతి కంగారు ఎక్కువ. ఇక్కడ కంగారు ఏమిటి? ఆవిడని చూడగానే ఆవిడ సీత అని నిర్ణయం చేసేయడం కంగారు. ఆలోచించుకోకుండా సెలబ్రేషన్ చేసేసుకుని ఆనందపడిపోయి గెంతులు వేసేయడం కంగారు. ఈ విధంగా కంగారు కోతి లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఆయన ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇచ్చారు శ్రీమద్ రామాయణ సుందరకాండే దశమ సర్గ. అవధూయ చ తాం బుద్ధిం బభూవావస్థితస్తదా, ఆ పైనుంచి పైకెక్కేసి కిందకి జారిపోయిన వెంటనే తల పంకించాడు, ఇలాగా పంకించి నిలబడ్డాడు, కదలకుండా నిలబడ్డాడు. అబ్బే కాదు, చూడండి ఆయన బుద్ధిమంతుడు అని చెప్పడానికి అది నిదర్శనం. ఏదో ఒక 30 సెకండ్లో 40 సెకండ్లో పార్టీ చేసిన హడావిడి చేసేసాడే కానీ ఆ బుద్ధిని త్రోసిపుచ్చినాడు. అబ్బే కాదు, కరెక్ట్ కాదు. జగామ చాపరాంచింతాం సీతాం ప్రతి మహాకపి, సీతాదేవి గురించి ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని అబ్బెబ్బే ఈమె సీతాదేవి కాజాలదు అనే ఒక ఆలోచనలో పడ్డాడు. ఆయన అనుకుంటున్నాడు, నా రామేణ వియుక్తాసా స్వప్తుమర్హతి భామిని, నా భోక్తున్నాప్యలంకర్తున్న పానముపసేవితుం. శ్రీరాముడికి దూరమై చక్కగా కడుపు నిండా భోజనం చేసి, ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుని, చక్కగా మద్యాన్ని సేవించి, అద్భుతమైన హంసతూలికా తల్పంపై గురువు పెట్టి నిద్రపోవడం అనేది సీతాదేవి చేసే పని అవ్వదు. రాముడు లేకుండా, రాముడు పక్కనుంటే ఏమో కానీ రాముడు లేని స్థితిలో ఆమె అలా ఉంది అంటే ఆమె సీతాదేవి కావడానికి వీల్లేదు అని నిశ్చయం చేసుకున్నాడు. అక్కడ ఫుల్ స్టాప్ పెడదాం, ఎందుకంటే మందోదరి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఆమె మందోదరి కాదు అని నిశ్చయం చేసుకున్నాడు. సీతాదేవి అయితే అలా ఉండేది కాదు అని నిశ్చయం చేసుకుని
మళ్ళీ ముందుకు అడుగు వేస్తూ ఉంటాడు. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. వీకెండ్ వచ్చింది, రేపో ఎల్లుండి గీతా క్లాసులు, సోమవారం పంచదశి, మంగళవారం నాడు బోలారం. ఓం.